రైట్ చిన్నారెడ్డి, వెయిట్ చేద్దాం. మరి చిన్నారెడ్డి చెప్తున్న దాన్ని బట్టి అయితే ఇవాళ సమ్మె విరమణ దిశగా ఎలాంటి ప్రకటన మనం ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పి తెలుస్తోంది. బట్ అగైన్ చర్చలు కొనసాగుతున్నాయి, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ చిన్నారెడ్డి ఫర్ ది గ్రౌండ్ రిపోర్ట్. రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉండగా కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, నిన్నటితో హైకోర్టు విచారణ ముగిసింది ఆర్టీసీకి సంబంధించి అని చెప్పి అనుకున్నాం, బట్ ఇంకా కొన్ని పిటిషన్స్ పెండింగ్ ఉండిపోయాయి. ఈ ప్రైవేటైజేషన్ అండ్ అలాగే కార్మికుల జీతాల గురించి కూడా ఒక పిటిషన్ ఇవాళ వాదన, ఐ మీన్ విచారణలో ఉన్నట్లుంది. డీటెయిల్స్ చెప్పండి. పిఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు చేసినటువంటి రూట్ల ఏదైతే రూట్ ప్రైవేటైజేషన్ కు సంబంధించిన పిటిషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. రేపటికి కేసు విచారణ వాయిదా పడింది. అయితే ఈ పిటిషన్లో ప్రధానంగా పిటిషనర్ వేసినటువంటి దాన్ని బట్టి ఈరోజు పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు వినిపించాడు. ఈ వాదనల ప్రకారం అసలు ఆర్టీసీ రూట్లను ప్రైవేటైజ్ చేయడం అనేది ప్రభుత్వ పరిధిలో లేని అంశం అంటూ ఆయన కొన్ని వాదనలు వినిపిస్తున్న క్రమంలో స్పష్టంగా కోర్టు అడిగింది. ఎందుకంటే మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా వ్యవస్థ రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ఆధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు రూట్లు ప్రైవేటైజ్ చేసుకునే అధికారం లేదా అని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది కదా అని ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు, కేబినెట్ నిర్ణయం సరైంది కాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్న క్రమంలో అది తప్పెలా అవుతుంది, కేబినెట్ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కదా అని చెప్పిన పరిస్థితి ఉంది. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని ఆ చట్టంలో ఉంది. ఆర్టీసీకి సమాచారం ఇవ్వలేదు కేబినెట్ అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పిన సందర్భంలో అసలు ఆ కేబినెట్ నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలి, ఆ తీసుకుంటే ఎలా ఉండాలి, దాని విధి విధానాలు ఏంటని ఒక ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిన సందర్భంలో మరోమారు కోర్టు ఒక విషయాన్ని చెప్పింది. ఒక కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు అది గెజిట్ గా మారాలి. చట్ట ప్రకారం ప్రతిపాదించినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులను ఒక స్థానిక దినపత్రికల్లో వేయాలి. అంతేకాకుండా అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం కూడా ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తారా లేదా అని తెలియకుండా ఇప్పుడే చట్టవిరుద్ధం, అంటే ఈ కేబినెట్ నిర్ణయం అనేది చట్టవిరుద్ధం అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్న క్రమంలో అసలు చట్టపరమా కాదా అని దీనిపైన విచారణ జరుగుతుంది. అది నియోజ వాళ్ళు ఎలా వ్యవహరించారు, ఎలా వ్యవహరించబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోకుండా ఇప్పుడే అది చట్టవిరుద్ధమని ఎట్లా చెప్తామని కోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దు, అంటే రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీ లాంటి సంస్థలను ప్రైవేటీకరించవద్దు అని అనడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, అటు రాజ్యాంగంలో కావచ్చు, లేకపోతే అటు ఎలాంటి ఆర్టీసీ యాక్ట్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో కావచ్చు, ఏదైనా చట్టంలో ఈ చట్ట ప్రకారం ఈ ప్రైవేటైజ్ చేయవద్దు అని ఎలాంటి అయినా ఏమైనా ఆధారాలు కానీ అలాంటి చట్టం ఏమైనా ఉందా, ఏదైనా సెక్షన్ అలా చెప్తుందా అని న్యాయమూర్తి సూటిగా పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఆయన కొన్ని చిక్కుడు ప్రభాకర్ కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఉన్న జడ్జిమెంట్స్ని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కి సంబంధించిన వ్యవహారం, అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, అన్ని విషయాలను తీసుకొచ్చినప్పటికీ స్పష్టమైన ఆర్డర్ కానీ స్పష్టమైన ఏదైనా ప్రతిపాదిత సెక్షన్ ఏమైనా ఉందా, అంటే పర్ఫెక్ట్ సెక్షన్ ఏదైనా ఆప్ట్ అవుతుందా దీనికి ప్రైవేటైజ్ చేయొద్దు, రూట్లు ప్రైవేటైజ్ చేయొద్దని అనేదాన్ని కోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని అడిగిన పరిస్థితి ఉంది. అయితే దానికి ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం అయితే లేదు. కానీ కొన్ని కేసులు, గతంలో జరిగిన కేసులను సైటేషన్స్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇవన్నీ వాదనలు విన్న తర్వాత అసలు కేబినెట్ నిర్ణయం తర్వాత ఏమైనా తీసుకోవచ్చా, కోర్టు పరిధిలోకి వస్తుందా, కోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అవ్వచ్చా అనే విషయాన్ని చెప్పాలంటూ చెప్పారు. కాబట్టి విచారణ మళ్ళీ రేపటికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. కోర్టులో ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి న్యాయవాదులు ఉన్నారు. ఏం జరిగింది ఈరోజు మోటార్ వెహికల్స్ యాక్ట్ మీద ఏదైతే ప్రైవేటైజేషన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేటైజేషన్ ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ రూట్స్ని, వాటి మీద ఈరోజు చర్చ జరిగింది. ఈ చర్చలో ముఖ్యంగా ఏంటంటే ఇది రేపటికి వాయిదా పడింది. ఏంటంటే దీని మీద చాలా విషయాలు కూడా ఈరోజు తర్జన భర్జనకు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది 1988 యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫికేషన్ చేస్తే 2019 ఏదైతే అమెండెడ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉందో దాని ప్రకారంగా 50% ఆఫ్ ద రూట్స్ కెన్ బి ప్రైవేటైజ్ అనేది ఉంది. దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా
ఒక 5100 రూట్స్ ని ప్రైవేటైజ్ చేయలేనటువంటి దాని మీద వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మాకు సమాచారం. అయితే దాని మీద ఈరోజు తర్జన పరిచయం జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, సెక్షన్ 102 ప్రకారంగా, సెక్షన్ 102 ఆఫ్ ది మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ తీసుకునే ముందర ఎవరినైతే ప్రైవేటైజ్ చేస్తున్నారో వాళ్ళని, అంటే ఇప్పుడు ఆర్టీసీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఆ ప్రైవేటైజ్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలా, మేము ఫలానా రూట్స్ మేము ప్రైవేటైజ్ చేస్తున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉందా అని. దాని తర్వాత అభ్యంతరాలు పిలిచిన తర్వాతనే దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇలాంటి అభ్యంతరాలు కూడా పిలవలేదు. కాబట్టి వాటి మీద ఈ ఏదైతే చర్చ జరిగిందో దాంట్లో కూడా ఈ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా చాలా చక్కగా అడిగారు, ఏంటి మీరు ఏమేమి తీసుకున్నారని. దానికి ఒకటి అడిగారు, ప్రైవేటైజ్ చేయొద్దంటూ చట్టంలో ఏదైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పారు? ప్రైవేటైజ్ అనేది ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడం కాదు, ఆర్టీసీ రూట్స్ ప్రైవేటైజేషన్. ఎందుకంటే ఫర్ మానిటైజ్ సే బెటర్ కాంపిటీషన్ ఉంటుంది, తర్వాత ఈ పబ్లిక్ కన్వీనియన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో 102 సెక్షన్ 67 ఆఫ్ ది ఐడి యాక్ట్, అది సారీ ఎంవి యాక్ట్ లో ఏంటంటే గవర్నమెంట్ కి ఒక అటానమస్ పవర్ ఉంది, దానికి ఒక ఏంటంటే మోనోపలిక్ పవర్స్ ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారం సెక్షన్ 102 కింద దే వాంటెడ్ టు ప్రైవేటైజ్ అన్నమాట, అది జరిగింది ఈరోజు. ఓకే, అది అంటే రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ఎంతవరకు రూట్లు ప్రైవేట్ చేయొచ్చు, ప్రైవేటైజ్ చేసుకోవడానికి 2019 ఎంవి యాక్ట్ ఎంతవరకు వర్తిస్తుంది అనే దానిపైన మళ్ళీ రేపు వాదన జరిగే అవకాశం ఉంది. అందులో ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది, 50% రూట్స్ ప్రైవేటైజ్ చేయొచ్చు అనే విషయం అందులో ఉందనేది పిటిషనర్ ప్రభుత్వం వాదనగా కనిపిస్తా ఉంది. చూడాలి మళ్ళీ రేపు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఏంటని. ఓటు స్టూడియో రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. సో మళ్ళీ రేపు కోర్టులో విచారణ ఉంది కాబట్టి విల్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్.